गुड मॉर्निंग फ्रेंड्स ग्राम वार्ड सचिवालय परीक्षलु सेप्टेंबर 20 నుంచి 26 వరకు జరుగుతున్న విషయం అయితే అందరికీ తెలిసిందే సో ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటి అంటే సచివాలయ పరీక్షలో ఈసారి పురుషుల కంటే మహిళలే అత్యధికంగా పోటీ పడుతున్నారు అసలు ఏ కేటగిరీకి ఎంత మంది మహిళలు పోటీ పడుతున్నారు అత్యధికంగా మహిళలు పోటీ పడుతున్న కేటగిరీ ఏది అత్యల్పంగా మహిళలు పోటీ పడుతున్న కేటగిరీ ఏది ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం అంతే కాకుండా ఫ్రెండ్స్ వెయిటేజీ మార్కుల కోసం సంబంధిత ధ్రువపత్రాలను వెంటనే అప్లోడ్ చేయాలని అధికారులు అయితే సూచిస్తున్నారు అంతే కాకుండా ఇంకా ఎవరైనా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోకపోతే హాల్ టికెట్స్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని కూడా కోరుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మన వివరాలకు వెళ్దామా సో ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మన వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి హాల్ టికెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి సచివాలయ ఉద్యోగ దరఖాస్తుదారులకు అధికారుల సూచన ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మన వివరాలు చూద్దాం సచివాలయ ఉద్యోగ రాత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 10.56 లక్షల మంది అభ్యర్థులలో మంగళవారం నాటికి 6.99 లక్షల మంది హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకున్నారు అయితే మిగిలిన 3.57 లక్షల మంది తమ హాల్ టికెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు ఓకే ఫ్రెండ్స్ తర్వాత వెయిటేజీ కోసం 20వ తేదీ లోపల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని కూడా సూచించారన్నమాట అయితే వెయిటేజ్ కోసం ధృవీకరణ పత్రాలు ఎవరెవరు ఇవ్వాలి అంటే ఆ వివరాలు చూద్దాం ప్రస్తుతం కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు వెయిటేజీ మార్కుల కోసం తమ శాఖాధిపతుల నుంచి తీసుకున్న ధృవపత్రాలను ఈ నెల 20వ తేదీ లోపల గ్రామ వార్డు సచివాలయ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కోరారు ఓకే ఫ్రెండ్స్ అదే సంగతి సో ఎవరైతే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారో వారు తమ శాఖాధిపతుల నుంచి తీసుకున్న ధృవపత్రాలను ఈ నెల 20వ తారీఖు లోపు గ్రామ వార్డు సచివాలయ సంబంధించిన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కోరుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి సచివాలయ కొలువుల బరిలో మహిళలే అధికం పరీక్షలు రాయనున్న 22,830 మంది ఓకే ఫ్రెండ్స్ ఈ న్యూస్ అయితే విజయనగరం జిల్లా సంబంధించింది ఓకే సచివాలయ ఉద్యోగాలకు పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా పోటీ పడుతున్నారు మొత్తం 1,134 ఉద్యోగాలకు 45,467 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 22,830 మంది మహిళలే ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ అయితే పురుషుల సంఖ్య వచ్చేసి 22,637 మంది పురుషులు ఉన్నారన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మనం వివరాలు చూద్దాం ఇక్కడ చూడండి కేటగిరీ 1లో 4 పోస్టులు ఉన్నాయి వీటికి అత్యధికంగా పోటీ అయితే ఉంది పురుషులు పోటీ పడుతున్న మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంది 92 పోస్టులకు 8,681 మంది పురుషులు దరఖాస్తు చేసుకుంటే 12,237 మంది మహిళలు బరిలో నిలిచారు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ చూడండి కేటగిరీ 3లో ఏఎన్ఎం వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులు మహిళలవే కావడంతో ఇక్కడ అందరూ మహిళలే ఉన్నారు 46 పోస్టులకు 1,982 మంది దరఖాస్తు చేసుకున్నారు ఆ తర్వాత వ్యవసాయ ఉద్యానవన సహాయకుల పోస్టులకు మహిళల సంఖ్య అధికంగా ఉంది పట్టు పరిశ్రమ మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖల సహాయకుల పోస్టులకు ఇరువురు మధ్య పోటీ సమానంగా నెలకొంది ఆ తర్వాత ఇక్కడ టేబుల్ వైజ్గా ఇచ్చారు ఒకసారి చూడండి కేటగిరీ 1 పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5 మహిళా పోలీస్ వార్డు పరిపాలనా కార్యదర్శి విద్యా సహాయకులు పోస్టులకి మొత్తం పోటీ పడుతున్న మహిళల సంఖ్య ఎంత అంటే 12,237 ఆ తర్వాత కేటగిరీ 2A ఇంజనీరింగ్ సహాయకులు వార్డ్ ఎమ్యూనిటీస్ కార్యదర్శి పోస్టులకు వచ్చేసి మహిళలు 333 మంది పోటీ పడుతున్నారు తర్వాత కేటగిరీ 2B విఆర్ఓ గ్రామ సర్వేయర్లకు వచ్చేసి 1,861 మంది పోటీ పడుతున్నారు కేటగిరీ 3కి వచ్చేసి 8,399 మంది పోటీ పడుతున్నారు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను కీప్ వాచింగ్ థ్యాంక్ యూ